భూములకు చెక్కులు ఇస్తున్నారు, దీనిని ఎలా అరికట్టవచ్చు? ఎందుకు అరికట్టడం పెద్ద కష్టమైన పని అంటే, ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ వ్యవసాయం ఇన్ని ఎకరాలు జరిగింది అండి సార్, కానీ నువ్వు పైసలు ఇచ్చిన భూమి ఎన్ని ఎకరాలకు లెక్క తేలుతుంది కదా, మరి పెద్ద కష్టమైన పని కాదు కదా. అట్లాంటిది లెక్క కట్టడం కష్టమైంది కాదు, అసలు వాస్తవంగా చేయాల్సింది ఏంటంటే వ్యవసాయేతర అవసరాలకు భూమిని మళ్లించగానే రెవెన్యూకి తీయాలి అనేది చాలా మంది సూచన. అందుకనే చాలా మంది రెవెన్యూ నిపుణులు గవర్నమెంట్ కి ఏమన్నారంటే, నువ్వు ఇట్లా తొందర తొందర చేయాలంటే కాదయ్య బాబు, నువ్వు ముందు ఒక్కొక్కటి జాగ్రత్తగా రికార్డు చూసుకో. ఇప్పుడు ఇది వ్యవసాయ భూమి, భూమి వ్యవసాయానికి ఉందా లేదా లెక్కది ముందు, వ్యవసాయేతర అవసరాలకు పోతే దాన్ని మళ్లించు, దాన్ని తీసేయాలి లెక్కకి, వాటితో నాలా కట్టించుకుంటావు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు. వ్యవసాయేతర అవసరాలకు మళ్లించిన భూమికి పన్ను కట్టి మళ్లించుకోవాలి, ఆ పన్ను కట్టించుకొని నువ్వు మళ్లించేసే దాన్ని, మళ్ళా ఈ రాయితీలన్నీ అటువంటి భూముల మీద మీరు ఇవ్వవలసిన అవసరం లేదు. చాలా మంది మన హైదరాబాద్ కు దగ్గర ఆస్తులు ఉన్నటువంటి మంత్రులకి, మా మిత్రుడు ఒక ఆయన ఫోటో తీసి పంపిండు సార్, నిన్న ఈ మంత్రికి ఆఫీస్ పోయి చెక్ ఇచ్చిండ్రు, ఇగో ఆయన భూమికి ఇది అని, ఆడ తుమ్మ చెట్లు పిచ్చి చెట్లు మనిషి ఉన్నాయి, ఆడ కలుపు మొక్కలే దాని నిండా, ఇగో గది పరిస్థితి, ఎందుకు ఇవ్వాలి అటువంటి దానికి? ఇది గవర్నమెంట్ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. వాస్తవానికి పంట చెక్కు ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే వ్యవసాయంకి ఇస్తామన్నారు, కానీ వ్యవసాయం చేయని వాళ్ళందరికీ ఇచ్చింది, అది ఇక్కడ ఇంత సామాన్యులు ఇది చూస్తూ ఈ రియల్ ఎస్టేట్ కు ఎట్లా అరికట్టచ్చు, దీనికి చెక్కు ఇవ్వడం ఇంత సామాన్యుడు రాస్తున్నాడు సార్, ప్రభుత్వం అంత గుడ్డిగా ఎట్లా ఇచ్చింటారు సార, దాని వెనక ఏం దాగి ఉంటుంది సార్? ఏం దాగి ఉంటది, అంతా అసంటే ఇక్కడ కుర్చీలలో కూర్చున్నప్పుడు ప్రతి ఆఫీసర్ కు ఆడ భూమి ఉండే, రియల్ ఎస్టేట్ ఉండే, అన్ని ఉండే, ఆ పైసలు ఎన్ని దొరికితే చాలని ప్రయత్నం చేసింది. 30 లక్షలు 40 లక్షలు 60 లక్షలు ఎత్తుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి తెలంగాణలో. ఇక అది ఎట్లా సాధ్యమైందో తెలియదు, కానీ 25 ఎకరాలు మించి ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో 60% మొత్తం రైతులలో. ఈ 60% మందికి వచ్చినటువంటి డబ్బు మరి చూస్తే అది 15% 20% ఇగో ఇట్లా జరుగుతుంది.